ఎందుకు రో? పైసలు ఇస్తురు కదా తెచ్చుకుంటా. పింఛన్ పైసలా? అయ్యో నీకు తెలియదానే, మన కేసీఆర్ సారు భూమి ఉన్న వాళ్ళకు ఎకరానికి 4000 ఇస్తుండట. అక్క ఎంతైనా మన రైతు బిడ్డ కదరా, మనసు పేదోళ్ళ సంగతి బాగా తెలుసు కాబట్టి పైసలు ఇస్తుంది. అవును మన మల్లెడిపల్లికి ఎన్ని ఎకరాలు ఉందిరా? ఎంత 50 ఎకరాలు ఉంటది. మన రాజిరెడ్డి పటేల్కు 100 ఎకరాలు ఉండొచ్చు. మరి నీకెన్ని ఎకరాలు ఉందిరా? 20 గుంటలు. నాకు 10 గుంటలు ఉంది. గట్లా అంటే నీకో 2000, నాకో 1000 రూపాయలు. ఈ లెక్కన బట్టి చూస్తే మన మల్లెడి పటేల్కు 2 లక్షలు, మన రాజిరెడ్డి పటేల్కు 4 లక్షలు. ఇక మన సారు మన గురించి చేసింది ఏమున్నదిరా? ఉన్నదంతా ఉన్నోళ్ళకే ఊడ్చిపెట్టవట్టే. అయ్యా దొరా, మీరు మా కోసం చేసే పనులు చాలా బాగున్నాయి. ఎకరాలకెకరాలు భూములున్నాడు పేదరైతే ఎలా అవుతాడు? ఉన్నోడికి కూడా ఎరువులు కొనడానికి డబ్బులిస్తే, మాకున్న 5 గుంటలు 10 గుంటల్లో పండించిన భూమికి ఎరువులు కొనడానికి డబ్బుల్లేక, పంటను నాశనం చేసే పురుగులను చంపలేక, కనీసం 10 గుంటల భూమిని పండించలేని మాకు మీరిచ్చే 1000 రూపాయలు దేనికి సరిపోతాయ్యా? అయ్యా కొద్దిగా ఈ విషయంపై ఆలోచించండి, మా పేద రైతులను కాపాడండి.